మనవూరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీడీఓ రామరెడ్డి ఎంపీడీసీ ఆంజనేయులు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడుగ ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన కిచెన్ షెడ్డు, ప్రహరీ గోడ, టాయిలెట్స్ నిర్మాణానికి ఎంపీడీఓ రామరెడ్డి ఎంపీడీసీ ఆంజనేయులు భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. పాఠశాల విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం మనవూరు మనబడి ద్వారా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తుందన్నారు. పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు. మర్పడగ గ్రామంలో ప్రైమరీ స్కూల్ అండ్ హై స్కూల్ మనవూరి మనబడి స్కీమ్ కింద సెలెక్ట్ అయినాయి. దీనికి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్కూల్లో మౌలిక సదుపాయాల్లో భాగంగా టాయిలెట్స్ బ్లాక్, 4 టాయిలెట్స్ బ్లాక్, కిచెన్ షెడ్ చుట్టూ ప్రహరీ గోడ మొత్తం శాంక్షన్ అయినాయి. ఇప్పుడు టాయిలెట్స్ బ్లాక్ పూజ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మన హరీశన్న గారికి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, మర్పడగ గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొండపాక మండలం మర్పడ గ్రామంలో మన బడి మన ఊరు కార్యక్రమంలో మాకు స్కూల్కు టాయిలెట్లు బాత్రూంలు శాంక్షన్ కావడం, దాని గురించి ఈరోజు మేము భూమి పూజ చేసుడు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ గారు, మా సర్పంచ్, ఎంపీడీస్, వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలు అందరూ పాల్గొని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఒక 20 రోజులలో పూర్తి చేస్తానని ఎంపీడీస్ గారు చెప్పారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వంటగది, టాయిలెట్లు, బాత్రూంలు ఉన్నాయి. ఈరోజు భూమి పూజ చేసినాం, ఈ 20 రోజులలో పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం.